మెదక్ జిల్లా పెదశంకరంపేట మండల కేంద్రం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సమావేశానికి నిర్లక్ష్యం వహిస్తూ హాజరుకాని సర్పంచులకు అధికారులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసాకు ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆదేశించారు. ఐసీడీఎస్ చేసే కార్యక్రమాలు ప్రజాప్రతినిధులకు ఎటువంటి సమాచారం తెలపకపోవడంపై ఎంపీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులపై పలువురు ఎంపీటీసీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసి వెంటనే బిల్ రికార్డ్ చేయాలని ఎంపీపీ పిఆర్ఏను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ రఫీకున్నీసా, ఎంఆర్ఓ గ్రేసీబాయ్, రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్, బోన్ల దత్తు, దామోదర్ రాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వేదికని ఉపయోగించుకొని మీ గ్రామాల్లో ప్రజలు మనని గెలిపించింది. మన గ్రామాల సమస్యలని అధికారుల దృష్టికి వచ్చి అధికారులతో మన గ్రామాల్లో పని చేయించడానికి ఈ సర్వసభ సమావేశం ఉపయోగపడుతుంది. ఈ అందరు కూడా సమావేశం మాదిరిగా అనుకుంటున్నారు. మరి ఏం చేస్తారు అని మనం పెట్టలేదు. కానీ సర్పంచ్లు కూడా ఖచ్చితంగా సర్పంచ్ నోటీస్ పంపారు మేడం. వాళ్ళు రాకుంటే కంటిన్యూ రాకుంటే వాళ్ళకు కూడా మనకు మూడు సార్లు రాకపోతే వాళ్ళకు కూడా అనర్థ వేట్ వేసేది ఉంది. కాబట్టి వాళ్ళు కూడా సర్పంచ్లకు కూడా నోటీసు పంపించండి. ప్రజాప్రతినిధులు అధికారులు విలేకరులు కూడా మన ఎప్పుడైనా దృష్టిలో తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు కొంచెం తొందరగా ఉంచుకుందామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీరు అందరూ కూడా సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుని ముగిస్తాను.